इलागेड़तावा दी కోట్లకచేరిలు మగాళ్ళ రాజ్యాలు కదా నువ్వు చీర కట్టుకొని ఆడ డ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప వెళ్ళి మార్చుకరా చీర తీరే వేరు చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి మహాలక్ష్మిల చీర కట్టి పార్వతిల బొట్టు పెట్టి చదువుల సరస్వతిల వెలిగిపోతూ ఇంగ్లీష్లో టకటక మాట్లాడేసావంటే జడ్జి గారు దంగైపోతారు కేసు సగం నెగ్గేసినట్టే అక్కది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి వస్తా వెళ్ళసనండి పేరంటానికా కోర్టుకా బామగారు అదేంట అభినయం నువ్వు దేవుడు కాళ్ళకు ముఖ్యం బామ్మ కాళ్ళకు ముఖ్యం మరి భర్తృ దేవుడికి వాట్ అదిగో మళ్ళీ వదు 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 మొగుడి కాళ్ళకు మొక్కకర్లేదు మొక్కితే అది నాకు ఇన్సల్ట్ ఎందుకంటే ఆలు మగలు సమానం కదా కదా నమస్తే సార్ కూర్చోమా గుడ్ కరియన్ అప్పో నీ తొలికేసి కీని గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క జంతరమంత్ర జాదు కష్టమే ప్రమాదమే జారతో ఓడిపోతావు ఫస్ట్ కేస్ పాపం సారీ థాంక్యూ హస్బెండ్ ఎంకరేజ్‌మెంట్ కి థాంక్స్ బోల్డ్ ధైర్యం వచ్చేసింది ప్రొఫెసర్ ధర్మారావు గారు ఎస్ యువర్ ఆనర్ ఈ నోటో నాలికలేని మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు అవున సుబారా హే బాబా నాయి మెరండి మెరండి నాయి మెరండి పాయింట్ కి రండి స్వామి కేస్ ఏమంటో చెప్పండి yes sir as your honor rightly said అవర్ అలర్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపత్రాలు బట్వాడా చేయడం ఇతని పని 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసమును 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు एवड़ो दुंडगी ओ पद रूपये कई किंद पड़ेसा इधा अड़का इतगा तलदेव किंद की वंगिपोर की आ दुंडगी इतगा तलमीद नीद బలమైన ఆయుధంతో కొట్టాడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకొని పారిపోయాడు కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు ఇదంతా నాటకమని కొట్టిన వాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ కిట్టని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు రెండున్నర ఏళ్లుగా అలాగా 30 మాసాలుగా అలాగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ
उद्योग दूपी इतनी निर्दोष का प्रकटించడమే में కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను సుబ్బారావు గారు అర్థం తేట పడిందే సరే అర్థమైంది పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది ఐ'm సారీ సుబ్బారావు గారు మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి నేను దొంగ అనుకున్నా 10 రూపాయల నోట్ అమ్మా పెరి బాగుల తల్లి నడుం విరిగిన వాడిని నడవలేని వాడిని అవిటి వాడిని నాతో ఎకసక్కాలా తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు అడుగులు కూడా నడవలేదు తల్లి డాక్టర్ తక్కువేలట్లు నడుము కట్లు చూస్తున్నావు కదా అమ్మా ఐ'm సారీ అవిటి వాడితో ఎకసక్కాలడితే కళ్ళు మాదే తల్లి ఐ'm సారీ అండి ఐ'm రియల్లీ సారీ ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది ఇప్పుడు తేటపడింది కదా అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు వాని గుర్తుపెట్టగలరా ఏమో మొహన్నడ జుట్టు చులపాలు అది జుట్టా విగ్గా నాకే తెలియదు నాకే గుర్తురాలేదు నాకు ఇద్దరు పిల్లలు ఐదుగురు పెడాలు ఐదుగురు పిల్లలా నువ్వే ద్రౌపదిగా Ha 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 ha